Hi friends, manam ee roju latest notification em chudabothunnam ante free coaching for BC study circle notification anedi manam chudabothunnamu. Ee notification anedi 30 tariku 7 nela 2018 naadu nundi 12 2018 8 nela varaku untundi and mariyu ikkada jagithyala konni districts ku director of పోస్ట్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/8/2018 నుంచి 17/8/2018 వరకు ఉంటుంది. ఈ ఫ్రీ కోచింగ్ యూపీఎస్సి సివిల్ ప్రైమరీ కోచింగ్ అనేది 6 మంత్స్ ఉంటుంది. దీనికి ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు ఇవాళ చెప్తాను. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ రూపంలో మనకు ఉంటుంది. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దీని యొక్క హెల్ప్ లైన్ నెంబర్కు మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ దీని యొక్క పీడిఎఫ్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కింద మెన్షన్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ పీడిఎఫ్ అనేది క్లియర్గా చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ 40 అనేది మనకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్, అంటే మనం అప్లై చేసినాక ఒక అప్లికేషన్ నెంబర్ మనకు ఉంటుంది. అప్లికేషన్ నెంబరు అండ్ అప్లికేషన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసి డౌన్లోడ్ అండ్ క్లిక్ చేసినట్లయితే మనకు అక్లైమెంట్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ అక్నాలజ్మెంట్ అనేది మనకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది పడిందో మనకు ఇక్కడ అక్లైమెంట్లో క్లియర్గా మెన్షన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది మనం చూసినట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్ నేమ్ ఫస్ట్ ఎంటర్ చేయాలి అండ్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ అండ్ క్యాస్ట్ బీసీబీ బీసీఏ క్యాటగిరీస్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ క్యాటగిరీస్ సబ్ క్యాటగిరీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నేటివ్ డిస్ట్రిక్ట్తో మనం ఎంటర్ చేసినట్లయితే అక్కడ దగ్గరలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో మనకు యూపీఎస్సీ ద్వారా ఫ్రీ కోచింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ అక్యుపేషన్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ అవునా కాదా అని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ డిస్టిక్ మనం పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ది కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకు కమ్యూనికేట్ అనేది బిజీగా అవుతుంది. ఇక్కడ మండల్, ఇక్కడ విలేజ్ అండ్ ఇక్కడ స్ట్రీట్ నేమ్ అండ్ హౌస్ డోర్ అండ్ పిట్ కోడ్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ అనే కాలంలో మన యొక్క 10వ తరగతి అండ్ 12వ తరగతి అండ్ డిగ్రీ మరియు పీజీ ఉన్నట్లయితే పీజీ అనేది ఎంటర్ చేయవచ్చు. అండ్ దాని యొక్క మార్క్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇన్స్టిట్యూట్ బోర్డ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏమైనా గౌట్ బేస్లో ఏమైనా మీరు వర్క్ చేస్తున్నారా అనేది ఇక్కడ ఎస్ఆర్ను అని చెప్పవచ్చు, అంటే కాంట్రాక్ట్ బేస్లో. అండ్ ఇక్కడ మీరు ఇంతకుముందుకు కోచింగ్ తీసుకున్నారా లేదా అనేది ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు ఎస్ఆర్ను అనేది. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అండ్ సిగ్నేచర్ అండ్ ఎస్ఎస్సి మెమో ఇంటర్ మెమో డిగ్రీ మెమో కమ్యూనికేట్ సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే 6 మంత్స్ లోపు ఉన్నది ఇప్పటి నుంచి. అండ్ ఒక ఆధార్ కార్డ్ కాపీ అనేది మనం ఈ సపరేట్ సెక్షన్లో బ్లాక్లో మనం అప్లోడ్ చేయాలి. ఇది ఓన్లీ కేబీస్ మాత్రమే ఉండాలి, ఇది మెన్షన్ చేసిన కేబీలో ఉండాలి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు జేపీజీ ఫార్మాట్లో ఏ ఫార్మాట్లో ఎంత సైజులో ఉందనేది. ఆ సైజ్ ప్రకారం మనం అప్లై చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఐడిని వస్తుంది. అండ్ ఇక్కడ అప్లై అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. దీని ద్వారా మనకు స్క్రీనింగ్ ద్వారా మనకు ఒక మెసేజ్ అనేది ఉంటుంది. ఆ మెసేజ్ ద్వారా మనకు ఒక చిన్నపాటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. దాని తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ డేట్ రోజు మనం సర్టిఫికేట్ అనేది తీసుకున్నట్లయితే
మనం హాస్టల్లో అండ్ బీసీ స్టడీ సర్కిల్లో అప్పటి నుంచి కోచింగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ మరి ఒక నోటిఫికేషన్ వెళ్ళినట్లయితే ఇక్కడ పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ ఇన్ తెలంగాణ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏ డిస్టిక్ అంటే కరీంనగర్ నిజామాబాద్ జోగులాంబ గద్వాల డిస్టిక్ అనేది కాంట్రాక్ట్ బేసిక్ మాత్రమే ఈ పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. ఒక్కో స్టడీ సర్కిల్కి ఒక్కో డైరెక్టర్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ పద్ధతిలో. దాన్ని ఎలా అప్లై చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ సర్ నేమ్, ఇంటి నేము అండ్ ఇక్కడ ఇంటి నేమ్తో సహా పేరు అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ కేటగిరీ అనేది మన కేటగిరీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, క్యాస్ట్ కేటగిరీ. అండ్ ఇక్కడ నేటివ్ డిస్టిక్ అనేది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది అండ్ మరియు ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది మాండేటరీ కాదు, ఎంటర్ చేయవచ్చు లేదు. ఇక్కడ రెడ్ కలర్ సింబల్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కమ్యూనికేషన్ మన డిస్టిక్ అండ్ మండల్ విలేజ్ అండ్ స్ట్రీట్ నేమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫిలప్ చేయాలి. అండ్ దీంట్లో సేమ్ అదేవిధంగా ఫోటోగ్రాఫ్ అనేది సిగ్నేచర్ అనేది అండ్ ఇక్కడ పీజీ మెమో కమ్యూనికేషన్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ అనేది మనం జేపీజే ఫార్మాట్లో ఇక్కడ 1 MB మించకుండా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్సెప్ట్ చేసి మన సబ్మిట్ అనేది కొట్టినట్లయితే మనకు ఒక అక్లైమెంట్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు వస్తుంది. దాని తర్వాత ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రకారం మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్స్ ఆయా డిస్టిక్ ఫోన్ నెంబర్స్కి మీరు ట్రై చేయవచ్చు. అది కూడా కలవనట్లయితే మీకు టోల్ ఫ్రీ అనే నెంబర్ అనేది బీసీ స్టడీ సర్కిల్ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ మీ డౌట్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనకు నేను మీకు అందిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.